शुक्लांबरधरं विष्णुशेषवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याय सर्वविघ्नोपशान्तये ओं श्री गुरुभ्यो नमः। रामकृष्ण ऐस्ट्रो न्यूमरालजी यूट्यूब ानल चूस्ट प्रेक्षक हृदयपूर्वक धन्यवाद। वीडियो मनोज अने पेर गुरी मैं तेजक MANOJE मनोज ऐदर पेरें मरी ऐदर पेर ओके मनोज अने पेर चला నేను 100లో 70% మంది నా దగ్గరకు వచ్చారు మనోజ్ అనే పేరు। వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఎలా ఉంటాయంటే ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు దాన్ని మార్చి మార్చి నిర్ణయం తీసుకోవడం, ఎక్కడైనా కూడా వాళ్ళు జాబ్ చేసిన కాడ కూడా కొద్ది సంవత్సరాలు కొద్ది రోజుల్లోనే ఆ జాబులు మారిపోతూ ఉండడం, ఎక్కడ వీళ్ళ టాలెంట్కు తగ్గ జాబ్ అనేది కూడా దొరకకపోవడం, కష్టపడి పనిచేయడం ఈ టాలెంట్ అంతా వేరే వాడు కొట్టుకొని వెళ్ళిపోవడం, వీళ్ళ టాలెంట్కు చాలా టాలెంటెడ్ పర్సన్, మల్టీ టాలెంటెడ్, 100 మందికి కూడా ఒక మనోజ్ చాలండి సమాధానం చెప్పడానికి, అంత నాలెడ్జ్ చాలా బాగుంటుంది కానీ ఏం చేయలేని పరిస్థితి। ఏం చేస్తారంటే పేరులో 18వ నంబర్ ఇది చాలా విధ్వంసకరమైన నంబర్, ఆ 18వ నంబర్ను మనం పెట్టుకొని ఎక్కడికి వెళ్ళినా కూడా నష్టమే జరుగుతుంది, లాభం అయితే జరగదు। శత్రువు ఇటో పక్క కుడి పక్కకు ఒకరు ఎడమ పక్కకు ఒకరు శత్రువులు మన చుట్టే తిరుగుతున్నారు, ఇంకా మనకి ఎక్కడ అసలు మనం ఏదైనా మంచి పని చేద్దామంటే శత్రువులు దాన్ని చెడగొడుతూ ఉంటారు। అలాంటి శత్రుత్వం కలిగిన నంబర్లు మీ పేరులో ఉన్నప్పుడు మీరు ఎలా బాగుపడతారు ఒక్కసారి ఆలోచించండి। నెంబర్ ప్రాముఖ్యత గొప్పది, మనం పుట్టింది నంబరే, పాన్ కార్డు తీసుకుంది నంబరే, ఆధార్ కార్డు నంబరే, పాస్బుక్ నంబరే, సెల్ ఫోన్ నంబరే, వాడే బండి నంబరే, కారు నంబరే, పుట్టింది నంబరే, లాస్ట్ చనిపోయేది కూడా నంబరే, ఇలా అన్ని నంబర్లు కూడా మనం అదృష్ట సంఖ్యలలో మనం తీసుకోగలిగితే మాత్రం తప్పకుండా బాగుంటుందండి। అన్ని నంబర్లతో మనం సాహసం చేసినప్పుడు మీ పేరులో మంచి నంబర్ ఉండాలని మీరు ఎందుకు కోరుకోరు అది నేను మిమ్మల్ని అడుగుతున్నాను। దయచేసి న్యూమరాలజీ అనేది కూడా మహా గొప్ప శాస్త్రం, ఒకసారి ట్రై చేసి చూడండి, తప్పకుండా మీ జీవితంలో ఒక మంచి మార్పు రాకపోతే నన్ను అడగండి। ఒకవేళ మీకు మంచి జరిగితే కేవలం 10 మందికి చెప్పండి, నష్టం జరిగితే 100,000 మందికి చెప్పండి, ఎందుకంటే నేను అంత కాన్ఫిడెన్స్గా ఉన్నాను అన్ని పద్ధతుల ద్వారా అక్షర బలాన్ని పెంచడంలో నాకు నేనే సరిసాటి, అంటే వేరే వాళ్ళ విషయం పక్కన పెట్టండి, నేను చూసిన పద్ధతి అన్ని పద్ధతులలో కూడా 100% కరెక్ట్, దాని ఎటువంటి సందేహం లేదు। ఇంత చక్కటి విద్యను అంటే సబ్జెక్టును మీకు అందించే విషయంలో నేను తప్పకుండా మీకు తోడ్పడగలుగుతాను। దయచేసి నేను చెప్తున్నానండి, మనోజ్ అనే పేరు ఎవరు పెట్టుకుంటారు, సింహరాశి వాళ్ళు పెట్టుకుంటారు। సింహరాశి యొక్క అగ్నితత్వ రాశికి కాకపోతే రవి, సింహరాశి వాళ్ళు మకర నక్షత్రంలో పుట్టిన సింహరాశి మనోజ్ అని పెట్టుకుంటారు। మరి మనోజ్ అనే పేరు మరి సింహరాశి ప్రకారం పెట్టుకున్నారా లేదంటే మీ తల్లిదండ్రులు పెట్టారా అది గమనించాలి। మీ బర్త్ నెంబర్ ఏంటి, డెస్ట్ నెంబర్ ఏంటి, ఇవి పరిశీలన చేయాలి। జాతక చక్రాన్ని మొత్తం పరిశీలన చేయాలి, మీకు ఎప్పుడెప్పుడు ఏ జాబ్ వస్తుంది, ఏ యోగం ఉంది, ఎప్పుడు వివాహం జరుగుతుంది, ఎప్పుడు లగ్న బలానికి అనుకూలత ఏర్పడుతుంది, వ్యాపారాలు ఎలా చేయాలి, ఎలాంటి వ్యాపారాలు తయారు అంటే పెట్టుకోవాలి, ఉద్యోగం భవిష్యత్తు ఎలా ఉంది, విదేశాలలో చదువుకునే యోగం ఏమైనా ఉందా, మరి ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలంటే మీ జాతక కుండలిని పరిశీలించాలి। ఇవన్నీ పరిశీలిస్తే తప్ప మనోజ్ అనే పేరు గురించి మనకు పూర్తి వివరాలు కేవలం ఒక 50-60% మాత్రమే మీకు తెలియపరచాను। ఫుల్ 100% మీకు తెలియాలంటే మీ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసి నేరుగా పర్సనల్గా అపాయింట్మెంట్ కనుక తీసుకొని మీరు ఫోన్ లైన్లో మనం కలిసినట్టయితే తప్పకుండా మీకు మేలు జరుగుతుందని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। సర్వే జనా సుఖినో భవంతు।